फ्रेंड्स कनेक्ट वैरल यूट्यूब चैनल की स्वागत मरी निरुद्योग शुभवार्ता सिकंद्राबाद प्रधान केन्द्र गल सेंटर फॉर रेलवे इनफॉर्मेशन सिस्टम्स अंडर मिनिस्ट्री ऑफ रेलवे संस्था ఎలాంటి అనుభవ లేకుండా 150 అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అసిస్టెంట్ డేటా అనలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందండి. ఖాళీల వివరాలు విభాగాల వారీగా ఖాళీల సంఖ్య విద్యా అర్హత వయసు మరియు ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు ఈ వీడియోలో. ఫ్రెండ్స్ వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ డే టు డే గవర్నమెంట్ జాబ్స్ యొక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మరియు ఆన్లైన్ సోషల్ మీడియా టిప్స్ అండ్ ట్యూటోరియల్ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి వివరాలకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 26/4/2022 నుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 25 మే 2022. పోస్టుల వివరాలు చూసినట్లయితే అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మొత్తం 184 ఖాళీలు ఉన్నాయండి. రిజర్వేషన్ వారీగా చూసినట్లయితే జనరల్కి 58, ఈడబ్ల్యూఎస్లకు 14, ఓబీసీలకు 39, ఎస్సీలకు 22, ఎస్టీలకు 11 ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ డేటా ఎనలైస్ట్స్ మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. రిజర్వేషన్ వారీగా చూసినట్లయితే జనరల్కి 3, ఓబీసీలకు 2, ఎస్సీలకు 1 ఉన్నాయి. అర్హత ప్రమాణాలు చూసినట్లయితే భారతీయ పౌరులై ఉండాలి, అలాగే 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27 సంవత్సరాలు మించకుండా వయసు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితులు సడలింపు వర్తిస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో 60,000 రూపాయల వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. విద్యా అర్హత ప్రమాణాలు చూసినట్లయితే పైన పేర్కొన్న అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పోస్టులకి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గేట్ స్కోర్తో బీఈ బీటెక్ ఎంసీఏ ఆర్ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే పైన పేర్కొన్న అసిస్టెంట్ డేటా అనలిస్టిస్ పోస్టులకి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి స్టాటిస్టిక్స్లో గేట్ స్కోర్ కలిగి బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఆపరేషన్స్ రీసెర్చ్ ఎంఏ ఎకనామిక్స్ లేదా ఎంఎస్సీ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1,000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ వాళ్ళగారు వారికి ఫీజు ఏమీ లేదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్లో ఉన్న వెబ్సైట్ అడ్రస్ www.crias.org.inకు అవసరమైన డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు గేట్ స్కోర్ ప్రాతిపదిక ఎంపిక జరుగుతుంది. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు న్యూఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై అండ్ సికింద్రాబాద్లో గల రీజనల్ ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.